नमस्ते मछिलीपट्नम सिटी केबल न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइन्स चूद्दाम। त्वरलो जैलुकु वेल्लनुन्न टीडीपी अधिनेत चंद्रबाबु राष्ट्र मंत्री जोगी रमेश नागायलंकलो कोटी रूपायल ड्वाक्रा सोमु स्वाह विचारणकोच्चिन अधिकारुलनु निलदीसिन महिळलु बंगाळाखातंलो मरो तुफान एडतेरिपिलेनि वर्षालकु लोतट्टु प्रांतालु जलमयं केंद्र प्रभुत्वं इच्चिन 300 कोट्ल रूपायल निधुलतो मछिलीपट्नं फिशिंग हार्बर निर्माणं जरुगुतोंदनि बीजेपी नायकुडु सोडिशेट्टी बालाजी तेलिपारु। केंद्र प्रभुत्वं इच्चिन 300 कोट्ल रूपायल निधुलतो मछिलीपट्नं फिशिंग हार्बर निर्माणं जरुगुतोंदनि बीजेपी नियोजकवर्ग इंचार्ज सोडिशेट्टी बालाजी तेलिपारु। बीजेपी बलोपेतं चेसे कृषिलो भागंगा बूतुस्थायी कार्यकर्तल समावेशंलो आयन पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం సర్వతోముఖాభివృద్ధికి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ అవసరమని భావించిన కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేవలం 27 కోట్ల రూపాయలేనని ఈ విషయంపై ఎటువంటి చర్చకైనా సిద్ధమన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు ధూలిపాళ శ్రీరామచంద్రమూర్తి తోట రంగనాథ్ ఎన్ రాము బొమ్మిడి గణేష్ తదితరులు పాల్గొన్నారు। మచిలీపట్నంలో మచిలీపట్నం హార్బర్ అనేది మోడీ గారు बंदर प्रजल की वरम इधी 300 కోట్ల రూపాయలు మచిలీపట్నం హార్బర్ की केंद्र ప్రభుత్వం केवल మచిలీపట్నం మచిలీపట్నం ప్రజల అభివృద్ధి की నోచుకోలేదు। ఇంతకాలం తరతరాలుగా కొద్ది కుటుంబ వ్యక్తుల చేతిలో పాలన ఉండిపోయింది। ఎట్టకేలకు ఈ కుటుంబ వ్యక్తుల చేతిలోంచి పాలన విముక్తి చేయాలంటే అభివృద్ధి ఒకటే మార్గం అని చెప్పి 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది। అలాగే హార్బర్ ఈ రోజున గర్వంగా చెప్పగలుగుతున్నాం। ఇది కేవలం బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం వల్లనే 300 కోట్ల రూపాయలు ఈ రోజున మేము హార్బర్ నిర్మాణం చేయడం జరిగింది। ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయలు తప్ప 300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులతో హార్బర్ నిర్మాణం జరుగుతుంది। ఈ రోజు మచిలీపట్నంలో భవిష్యత్తులో దేదీపిమానంగా ఎంత అభివృద్ధి ముఖంగా వెళ్తుందంటే మోడీ గారు ఈ రోజు మచిలీపట్నంకి ఇచ్చిన 300 కోట్ల రూపాయలే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బాలాజీ గారికి, అలాగే సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని పోలింగ్ బూత్ స్థాయిలో తీసుకెళ్లే విధంగా పోలింగ్ బూత్ కమిటీలు వేయటం, అలాగే శక్తి కేంద్రాలు పోలింగ్ స్టేషన్లో ఉండేటువంటి మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ఈరోజు నిర్ణయించడం జరిగింది। మరి త్వరలో జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముందు చూపుగా ముందు నడుస్తుందని తెలియజేస్తున్నారు భారత మాతకి। రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బందరు నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీలు ఏర్పాటు చేయడానికి మరి అసెంబ్లీ కన్వీనర్ బాలాజీ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా సమావేశమయ్యాం। రాబోయే ఎలక్షన్స్కి సన్నద్ధం అవడానికి అంతా కూడా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు ఆ సమస్యల మీద ఉద్యమించడానికి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది। అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఎస్సీ సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు। నాగాయలంక మండలం పెదపాలెంలో సివిల్ కేసులో కైతేపల్లి దుర్గారావు అనే వ్యక్తిని రేపల్లి పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన తీరుపై భగ్గుమన్నారు। నిబంధనలకు విరుద్ధంగా మహిళలపై దౌర్జన్యం చేసి రేపల్లి పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు। రేపల్లి పోలీసులు సృష్టించిన భయంకరమైన వాతావరణంతో తన భర్తకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉంటుందేమోననే ఆందోళనతో దుర్గారావు భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిందన్నారు। ఈ దురాగతాలకు కారకులైన రేపల్లి పోలీసులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు। రేపల్లి పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే నిరసన విరమిస్తామని భీష్మించిన ఎస్సీ నాయకులు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు। కేసు నమోదు చేయకపోతే మళ్ళీ రోడ్డెక్కుతామని స్పష్టం చేశారు। చేసిన పోలీసు వారిపై చర్యలు తీసుకోవాలి, రేపు పొద్దున పూట వెంటనే కేసు కట్టి అవనిగడ్డ సీఐ గారు ఇస్తామని చెప్పని అన్నారు। మీరు ఎలా అయితే కేసు ఇచ్చారో అందరి మీద కూడా, ఎస్ఐ మీద, కానిస్టేబుల్ అందరి మీద, వాళ్ళతో పాటు సర్పంచ్ కూడా వచ్చాడు అతని మీద కూడా ఎఫ్ఐఆర్ కాపీ చేసి రేపు 10 గంటలకల్లా ఇస్తానన్నారు। 10 గంటలకు ఇవ్వని పక్షంలో మేము మళ్ళీ సీఐ గారి ఆఫీస్ కాడే దళిత సంఘాలు అన్నీ కూడా కూర్చుంటామని హెచ్చరిస్తున్నాం।
నేన మయమగారి ఇంటికి వెళ్ళే శనవరకి పిల్లలు తీసుకుని వెళ్తే ఎస్సీ గారు పొద్దున ఇంటికి వచ్చి మీ నాన్నగారు మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు అన్నారు. నాకు తెలియదండి, నేను నిన్నే వచ్చేది పుట్టి ఇంటికి పిల్లలు తీసుకుని అన్నారు. దీన్ని ఎక్కించిన జీవని నా జుట్టు ఇచ్చుకున్నారు రేపటి ఎస్సీ గారు. కానిస్టేబుల్ గారు నా జాకెట్ నా కోట ఇచ్చుకుని లాగారు. దానికి నేను పిల్లలు కాలేజీకి తీసుకెళ్ళాలండి, నన్ను వదిలిపెట్టండి, నాకు తెలియదు అసలు ఈ పొగ ఏంటో నాకు తెలియదు అన్నా. మరి ఎస్సీ గారు అలా చేయొచ్చండి, నేను కాదు కట్టంగా నించున్నా, నేను ఎక్కడానే దీన్ని తొక్కి చేయింటా, ఇది సత్య సచ్చింది అన్నారు ఎస్సీ గారు. ఈ నెల 6వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరికొన్ని రోజుల్లో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెల 6న ఆవర్తనం 8వ తేదీ నాటికి అల్పపీడనంగా మారి క్రమంగా బలపడి తుఫానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ పేర్కొంటోంది. ఎండలు మండిపోయే నడివేసవిలోనూ అప్పుడప్పుడు తుఫానులు సంభవిస్తూ ఉండడం తెలిసిందే. మే 6వ తేదీన బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించింది. మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. అయితే ఈ తుఫాను పయనం ఎటువైపు, దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుంది అన్నది ఇంకా స్పష్టత రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భానుడి భగభగల నుంచి సామాన్యుడికి ఊరట కలుగుతున్నప్పటికీ రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు ప్రాంతాల్లో పంటలు తడిసి పాడైపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నాగాలాంకలో డ్వాక్రా మహిళల సొమ్ము దోచుకున్న కేసులో తక్షణ చర్యలకై డ్వాక్రా మహిళలు అధికారులను నిలదీశారు. తమ ఖాతాలకు సంబంధించిన సుమారు 10,00,000 రూపాయలు కాజేసిన కనిగంటి వెంకటరమణ, గాజులేటి శాలిని అనే ఇద్దరు బుక్ కీపర్లను అదుపులోకి తీసుకుని విచారించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు. కాజేసిన తమ సొమ్ము వ్యక్తిగత అవసరాలకు వాడుకొని పారిపోయారని, మాకు న్యాయం చేయాలంటూ వెలుగు పీడి ప్రసాద్ను నిలదీసిన డ్వాక్రా మహిళలు 40 గ్రూపులకు సంబంధించిన సొమ్మును పలు బ్యాంకుల మేనేజర్ల సహాయంతో కాజేసిన బుక్ కీపర్లు నాగాయలంక మండలంలో సంవత్సరం క్రితం 90 లక్షలు కాజేసి మహిళలకు ఐపీ నోటీసులు పంపించిన వెంకటరమణ అనే బుక్ కీపర్ 10 రోజుల క్రితం లోను కావాలని బ్యాంకుకు వెడితే బయటకు వచ్చిన మరో బుక్ కీపర్ శాలిని దోపిడీ వ్యవహారం 9 గ్రూపులకు సంబంధించిన 22 లక్షల రూపాయలను డ్వాక్రా గ్రూప్ మహిళలకు తెలియకుండా డూప్లికేట్ స్టాంపులు ముద్రించి వారి సొమ్మును గాజులేటి శాలిని అనే బుక్ కీపర్ స్వాహా చేసిందని ఆరోపించారు. పోలీసుల దగ్గరకు వెళ్లి కేసు పెట్టినా, వెలుగు సిబ్బందిని సస్పెండ్ చేసినా తమకు న్యాయం జరగలేదని, తమ డబ్బులు చెల్లించారంటూ వెలుగు పీడిని డ్వాక్రా మహిళలు నిలదీశారు. పోలీసులు వచ్చే విచారణ జరిపించి న్యాయం చేస్తామని తప్పించుకుని వెళ్లిపోయిన పీడి ప్రసాద్ తమకు న్యాయం చేయకుండా వెళ్లిపోయారు అంటూ పీడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు మహిళలు. బుక్ కీపర్లను బ్యాంక్ మేనేజర్లను పిలిపించి తమకు న్యాయం చేయకపోతే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపడతామని స్పష్టం చేశారు డ్వాక్రా గ్రూప్స్ మహిళలు. శ్రీ దుర్గా వీబోలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు ఆల్రెడీ 2021 నుంచి ఇచ్చినటువంటి కంప్లైంట్ పే చేసుకొని దాని మీద పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీద మాకు ఫోన్ చేయటం, దాంతోపాటుగా మాకు త్రివేణి గ్రామ సంఘంలో రీసెంట్గా అటువంటి వీఓఏ 20 లక్షల రూపాయలు విశాఖపట్నం జరగటం వెలుగులోకి వచ్చింది. దాన్ని పే చేసుకొని ఎంక్వైరీ కండక్ట్ చేయడం కోసం అట్లాగే వీళ్ళు ఫోన్ చేసిన దాని మీద ఇక్కడ నాగాలాంక రావడం జరిగింది. దీని మీద ఇప్పుడు పేరండి గాజులేటి సాధిని ఆవిడ ప్రస్తుతానికి ఆవిడ అమౌంట్ మొత్తాన్ని కూడా ఈ నెలలో రీపే చేస్తానని చెప్పి ఆవిడ బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని పే చేసుకొని వీళ్ళు ఈ 30వ తారీఖు నాటికి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోవడం తోటి మళ్ళీ మాకు ఫోన్ చేయడం జరిగింది. దాని మీద మళ్ళీ నేను వచ్చి ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఏం చేయాలని దాని మీద ఇక్కడ దీనిలో వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఆ యొక్క వీఓఏల మీద ఇద్దరి మీద కూడా ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తొంగల విజయలక్ష్మి మీద. దాంతోపాటు ఈ త్రివేణి క్లస్టర్లో వీఓఏ మీద కూడా ఈరోజు పోలీస్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో జైలుకు వెళ్లబోతున్నాడంటూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో జైలుకు వెళ్లబోతున్నాడంటూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిందే అన్నారు. రాజధాని అమరావతి భూములను తన బంధువర్గానికి ఏ విధంగా దోచిపెట్టాడో అవన్నీ బయటకు వస్తాయన్నారు. త్వరలో జైలుకు వెళ్లడం కూడా ఖాయమన్నారు.
బంటుమిల్లి మండలం బండ్లగూడెం గ్రామ పర్యటనలో జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం సీట్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ అమరావతి భూ కుంభకోణంతో సహా కీలక ప్రాజెక్టుల విధానంలో జరిగిన అవినీతిపై దర్యాప్తుకు ఆటంకాలు తొలగాయన్నారు. సీట్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు అని మంత్రి జోగి రమేష్ పేర్కొంటూ స్టేలతో బతుకుతున్న చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లక తప్పదు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు హర్షించదగ్గ పరిణామం. స్టేలతో బతుకుతున్న చంద్రబాబు నాయుడికి ఇది ఒక చెంపపెట్టు. సిట్ ద్వారా ఎక్కడ అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలన్నీ కూడా నిగ్గు తేలుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాడు. అతను చేసిన అవినీతి మీద ఎక్కడా కూడా విచారణ జరగకుండా అడ్డుకున్నాడు. ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు సరైన తీర్పు, చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ చేసుకునే హక్కుని సుప్రీంకోర్టు ఈరోజున వారు ఇచ్చిన తీర్పు ద్వారా వెల్లడించారు. దీనికి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. చంద్రబాబు నాయుడు చేసిన రాజధాని విషయంలో అవ్వచ్చు, రాజధాని భూముల విషయంలో అవ్వచ్చు, ఏ విధంగా అయితే దోచుకున్నాడో, ఏ విధంగా అయితే బంధుమిత్రుల ద్వారా లబ్ధి పొందాడో అవన్నీ కూడా బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు అక్రమాలన్నీ కూడా అతి తొందరలోనే దర్యాప్తు ద్వారా బయటికి తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు అవినీతి మొత్తం కూడా బట్టబయలు చేస్తాం. అతి తొందరలోనే చంద్రబాబు నాయుడు అరెస్టు కాబోతా ఉన్నాడు, బొక్కలో కూడా వెళ్ళబోతా ఉన్నాడు. పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పట్టణంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది. ఉరుములు మెరుపుల వర్షంతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద ఎవరూ ఉండరాదని విపత్తుల సంస్థ సూచించింది. అయితే ఎడతెరిపి లేని వర్షానికి పట్టణంలో ప్రధాన రహదారులన్నీ పూర్తిగా జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఆర్టీసీఐ బస్ స్టాండ్ వర్షపు నీటితో నిండి చెరువును తలపిస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు జాకీర్ హుస్సేన్ అని ఏపీ ముస్లిం మైనార్టీ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎండి సిద్దిక్ అన్నారు. జాకీర్ హుస్సేన్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ వైస్ చైర్మన్ గా, పార్లమెంట్ సభ్యులుగా నామినేట్ అయ్యి బీహార్ గవర్నర్ గా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఇలా ఎన్నో పదవులు అలంకరించి భారతరత్న పురస్కారం అందుకున్నారని ఏపీ ముస్లిం మైనార్టీ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎండి సిద్దిక్ అన్నారు. ఏపీ ముస్లిం మైనార్టీ హక్కుల వేదిక ఆధ్వర్యంలో పెడనపట్నంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాకీర్ హుస్సేన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు మరియు పేదలకు చీరలు పంపిణీ చేశారు. సిద్దిక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు జాకీర్ హుస్సేన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎండి ఇబ్రహీం, అబ్దుల్ వాహిబ్, వహీద్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలు చేసే మా మైనార్టీ హక్కుల వేదిక సంస్థ తరఫున మా స్నేహితులు హుస్సేన్ బెగ్ గారు, ఇబ్రాహీం గారు, అబ్దుల్ వాహిద్ గారు, సిబరీనా హసీనా సుభగతుల్లా అబ్దుల్ వాహిద్, మా మిత్రులందరి తరఫున, ఈ హక్కుల వేదిక తరఫున, రఫీ గారి తరఫున ఈ కార్యక్రమం పెడనం పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరల పంపిణీ మరియు పేద నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు రాష్ట్రపతి గారు కాకుండా స్వాతంత్ర సమరయోధులు మరియు పెడనా ఈజ్ ఈక్వల్ టు మైనార్టీ, మైనార్టీ ఈజ్ ఈక్వల్ టు పెడనా. మరి మాస్టర్ గారు మైనార్టీలనే ఎందుకు మరి అంత గొప్పగా ప్రశంసిస్తున్నారు అంటే, పెడనలో ఎవరైతే మధ్యతరగతి సామాన్య మరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో మైనార్టీస్, వారందరికీ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతంగా అభివృద్ధి చెందితే మిగతా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా మైనార్టీలు ఆదర్శంగా తీసుకొని వారు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి ఎదగడానికి ఎంతో అవకాశం ఉంటుందని
అందుకనే నేను మైనార్టీలు మరి మైనార్టీ పెడనాలి మైనార్టీలు ఏ కార్యక్రమం చేసినా సరే నేను పాల్గొనడం జరుగుతుంది ఈ సందర్భంగా జాకీర్ హుస్సేన్ గారి గురించి కూడా రెండు మాటలు చెప్పాలి ఆయన గురించి చెప్పాలి అంటే భారతదేశానికి మైనార్టీ అయ్యింది కూడా డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారి 1967-69 మే 3న కాలం చేశారు ఆయన ఈ రోజున వర్ధంతి కావున ఆయన జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే భారతదేశంలో మైనార్టీలకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే భారతదేశం ఈ రోజున వారు చనిపోయినా కూడా వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు చేయటం అలాగే ఈ రోజున పేద కార్మికులందరికీ వస్త్రదానం చేయటం అనేది చాలా అదృష్టం ఈ రకంగా ఈ కార్యక్రమాలు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి త్వరలో జైలుకి వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర మంత్రి జోగి రమేష్ నాగాయలంకలో 1 కోటి రూపాయల డ్వాక్రా సొమ్ము స్వాహ విచారణకొచ్చిన అధికారులను నిలదీసిన మహిళలు బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మచిలీపట్నం సిటీ కేబుల్ న్యూస్.